జగన్ 4.5 సంవత్సరాల పాలన ఎలా ఉంది? ఈ రోజు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన దగ్గర నుంచి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అభివృద్ధి సంక్షేమాల విషయంలో దూసుకుపోతున్నాడు. అదే విధంగా నవరత్నాల పథకం విషయంలో గాని ఇచ్చిన హామీలకి 99% పూర్తి చేసి ఈ రోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నాడు. మరలా జగన్మోహన్ రెడ్డి గారు అఖండ మెజారిటీతో ఈ రాష్ట్రంలో గెలుస్తాడు. తప్పకుండా ఇంకా 20-30 సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్కి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కూడా కొనసాగుతారు. టీడీపీ జనసేన కలిస్తే జగన్ ఓడిగలరంటారు. టీడీపీ జనసేన కలిసినా ఇంకా మరే ఏ ఇంకా ఎన్నో పార్టీలు కూడా కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లకి ఒక్క సీటు కూడా తగ్గదు. 175కి వచ్చే విధంగా కూడా కలిసి పనిచేయాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ఏ విధమైనటువంటి మార్పు ఈ రాష్ట్ర ప్రజలు కోరుకోవటం లేదు. ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు అమ్ముతున్నాయో జగన్మోహన్ రెడ్డి గారి మీద మంచి విశ్వాసంతో ఉన్నారు. అదేవిధంగా ముందుకెళ్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కలిసినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క సీటును కూడా ప్రభావితం చేయలేరని చెప్పేసి చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు పార్టీలో అందరూ అంటున్నారు పులివెందులు చూసుకో ముందు జాగ్రత్తగా, తర్వాత 175 అంటున్నారు, దానికి మీరేమంటారు? పులివెందులు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఈసారి కుప్పం నియోజకవర్గంలో మొన్న జరిగినటువంటి మున్సిపాలిటీలు కానీ అక్కడే ఏ విధంగా ఘోరంగా ఓడిపోయారో రేపు ఆయన అక్కడ గెలుస్తారో లేదో కూడా ముందు చూసుకోమన్నాను. పులివెందులే కాదు, కడప జిల్లాలో ఏ ఒక్క సీటు కూడా వైసీపీ కోల్పోదు, ప్రతి సీటు కంపల్సరిగా గెలుచుకుంటుంది. ఈసారి పులివెందుల నియోజకవర్గం మంచి భారీ మెజారిటీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ శాసనసభ్యులుగా గెలుస్తారు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారంటున్నారు ప్రతి ఒక్కళ్ళు, దీనికి మీరేమంటారు? అక్రమంగా అరెస్ట్ చేశారంటానికి కోర్టులు జడ్జిలు ఉన్నాయి, అక్కడ వాస్తవాలేంటి అవాస్తవాలేంటి అనేది చూసుకుంటున్నారు. మరి ఆడ కనుక నిజంగా అవాస్తవం జరిగి ఉంటే చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్లో ఎందుకు వేస్తారు? అట్లాగే ఇంకా ఇసుకలో కానీ ఇంకా ఇన్నర్ రింగ్ రేడ్ కేసులో కానీ మరెన్నో కేసుల్లో ప్రతి కేసులో కానీ చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్తాము, స్టే తెచ్చుకోవటం. ఆయన ఎప్పుడు ఏ కేసులో కూడా ముందుకెళ్ళేసేసి పోరాడలేదు, ఎప్పుడు కేసులు స్టే తెచ్చుకోవటము బయటపడటం ఇదే పని. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమంగా ఏ కేసు పెట్టలా, అక్కడ వాస్తవాలు జరిగినాయి కాబట్టి 37 మంది మీద కేసు పెట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని దోషిగా తేల్చారు. కాబట్టి అది వాస్తవము, ఏ విధమైన అక్రమ కేసు కానీ చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టలా. బెయిల్ ఇచ్చారు కదా, ఈ నెల 28 మళ్ళీ జైల్లోకి వెళ్ళాలంటున్నారు, మరి ఇది జరిగే పనే అంటారా? ఇది వాస్తవంగా జరిగిద్ది, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న టీడీపీ శ్రేణులు ఎంతోమంది చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రాగాలనే ఏందో సంబరాలు చేసుకుంటున్నారు. సంబరాలు ఇప్పుడు కాదు, వాళ్ళు చేసుకోవాల్సింది. రేపు మళ్ళీ ఈ నెల రిమాండ్ అయిపోయిన తర్వాత వెళ్తారు చూసారా, అప్పుడు సంబరాలు చేసుకోమన్నాడు. ఎందుకంటే అవినీతి కేసుల్లో ఎన్నోసార్లు స్టే తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. స్టే తెచ్చుకొని ఎప్పుడు కూడా కేసులకి నా మీద విచారణ చేయండి అని కానీ ఎప్పుడు ఏ విధమైనటువంటి ఇది కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎవరిని ఇజ్జేయలా. కాబట్టి ఈ నెల కంపల్సరిగా మరలా ఇప్పుడు ఆరోగ్యం రీత్యా చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చింది కానీ కేసులో నిజంగా ఈయన తప్పు లేదంటానికి బెయిల్ రాలేదు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, కంటి పరీక్ష విషయంలో బెయిల్ వచ్చిన మాట వాస్తవం. ఫైనల్గా ఈసారి సీఎం ఎవరంటారు? 100కి 200%. ఇప్పుడే కాదండి, రేపు జరగబోయే 2024లోనే కాదు, ఇంకా 20-30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా అవి తీరుతారు. 2024 కాదు, ఇంకా కాబోయే 15-20-30 సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవుతారు. ఇక్కడ ఈ వేమూరు నియోజకవర్గంలో డాక్టర్ మేరుగు నాగార్జున గారు ఇక్కడ మంత్రి అయితే రెండోసారి ఓడిపోతాడనే భావన ఉంది ఇక్కడ ప్రజల్లో. కానీ ఇక్కడ నాగార్జున గారు చేసే అభివృద్ధి కానీ కార్యకర్తలు వెళ్తే పలకరించి వెంటనే రెస్పాండ్ అయ్యే విధానం కానీ అది కూడా ఇక్కడ ఈ వేమూరు నియోజకవర్గంలో తిప్పి రాస్తాము. మరలా ఇక్కడ డాక్టర్ మేరుగు నాగార్జున గారు అఖండ మెజారిటీతో గెలుస్తాడు. మొన్న 10,000 మెజారిటీతో గెలిచాడు, ఈసారి 15 నుంచి 20,000 మెజారిటీతో గెలవడానికి రెడీగా ఉన్నారు నాగార్జున గారు. అది కూడా ఇక్కడ ఈ వేమూరు నియోజకవర్గంలో తిరగరాయిపోతున్నాం. అది